హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఇది మనకు 1 మంత్ దాకా స్టోర్ అవుతుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ ఉసిరికాయలని తీసుకున్నాను. ఇవి పెద్దగా ఉండడం వల్ల నేను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటా. మీకు కనుక చిన్నవి దొరికితే మీరు అలానే పెట్టేసుకోవచ్చు. ముందుగా ఉసిరికాయలని కడిగి దాన్ని తడి లేకుండా తుడిచి మనం ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నాకు ఇక్కడ 4 కప్స్ ఉసిరికాయ ముక్కలు అయ్యాయి. మనం ముందుగా బాణట్లో 6 to 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఎంగువ వేసి దాన్ని కూడా హీట్ అవ్వనివ్వాలి కొంచెం. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కల్ని వేసి మనము ఈ ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి. అంతలోపు మనము 4 కప్స్ ఉసిరికాయ ముక్కలకి 1 కప్ కారం, 1 కప్ సాల్ట్ ఉప్పు, 1 కప్ ఆవపిండి, 1-2 టేబుల్ స్పూన్లు మెంతిపిండి వేసి కలుపుకోవాలి. మనకు ఇలా ముక్కలు మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్న కారం ఉప్పు ఆ మిక్చర్ని దీంట్లో వేసుకోవాలి. సో ఇప్పుడు నేను మొత్తం ఆ మిక్చర్ని అంతా దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు మనం ఆ ఉప్పు కారం మొత్తం ఆ ఉసిరికాయ ముక్కలకి పట్టేటట్లుగా కలుపుకోవాలి. మనం నీట్గా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనము 1 కేజీ ఉసిరికాయలకి 4 నిమ్మకాయలు, అంటే మనకు 1/2 కప్పు నిమ్మరసం వచ్చేలాగా చూసుకొని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని నీట్గా కలుపుకోవాలి. సో ఇది మనకు 1 మంత్ దాకా స్టోర్ అవుతుంది. బట్ ఒకటి ఏంటంటే, మనం ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు తడి తగలకుండా చూసుకోవాలి. తర్వాత కూడా తడి తగలకుండా ఉంచితేనే మనకు 1 మంత్ దాకా స్టోర్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.